ఏపీ కేబినెట్ బడ్జెట్ ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపింది. ఆమోదించిన ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపనున్నట్లు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నందున ఈ ప్రత్యేక కేబినెట్ సమావేశంలో బడ్జెట్పై ఆర్డినెన్స్ను ఆమోదించారు. మంత్రులు, అధికారులు సామాజిక దూరం పాటించారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి మరిన్ని నిర్ణయాలు, ప్రజలకు అందించే సేవలపై చర్చించారు. అందుకోసం కేబినెట్ హాలులో కాకుండా కాన్ఫరెన్స్ హాలులో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లా కలెక్టర్ వద్ద 2 కోట్ల అత్యవసర నిధి ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దాదాపు 28,000 మంది విదేశీయులు రాష్ట్రానికి వచ్చారని పేర్కొన్నారు. 104 హెల్ప్ లైన్ నెంబర్ 24 గంటలు పనిచేస్తుందన్నారు. కరోనా బాధితుల కోసం ఇప్పటికే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేటెడ్ బెడ్స్, జిల్లా స్థాయిలో 200 పడకల ఆసుపత్రిని సిద్ధంగా ఉంచామన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరులోని ఆసుపత్రుల్లో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 52,000 N95 మాస్కులు, 4,000 PPEలు, 400 వెంటిలేటర్లు, 10 లక్షల సర్జికల్ మాస్కులు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలలకు ఓటాన్ అకౌంట్కి అవసరమైనటువంటి అన్ని రంగాలకు చెందినటువంటి వ్యయాలు చేసేందుకు గాను ఆర్టికల్ 213 సబ్సెక్షన్ 1 రాజ్యాంగాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని అనుసరించి ఆర్డినెన్స్ జారీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 కరోనా వైరస్ పాజిటివ్ కేసెస్ నమోదు కాబట్టడం జరిగింది, గుర్తించడం జరిగింది. దీనిలో వైజాగ్ జిల్లా నుంచి 3, విజయవాడ అంటే వైజాగ్ నగరంలో 3, విజయవాడ నగరంలో 3, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి విదేశీ పర్యటన ద్వారా కానీ లేదా ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉన్నటువంటి వారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారు, వారు అంటే నివసిస్తున్న వారి ఇప్పటికీ లెక్క 28,000 మంది సుమారుగా ఫారెన్ రిటర్న్స్ ఆంధ్రప్రదేశ్లో వచ్చి స్టే చేస్తాం జరుగుతుంది. 104 అనే ఒక నంబర్ని, టెలిఫోన్ నంబర్ని హెల్ప్ లైన్గా 60 లైన్లు ఏర్పాటు చేసి, ఈ 60 లైన్లు కూడా ఒకేసారి 60 మంది ఫోన్ చేసి, దీనికి ప్రతి సెకండ్ కూడా ఈ 60 లైన్స్తో 24 గంటలు కూడా ఈ కరోనా వైరస్ వ్యాప్తి గురించి కానీ లేకపోతే దాన్ని అరికట్టే భాగంగా వ్యాప్తి నిరోధించడానికి ప్రజల నుంచి ఎటువంటి సూచన సలహాలు కానీ, రిపోర్ట్స్ కానీ, కంప్లైంట్స్ కానీ తీసుకుంటానికి ఈ హెల్ప్ లైన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇది 24 గంటలు కూడా పనిచేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 100 పడకలతో ఒక ప్రత్యేకమైనటువంటి ఐసోలేటెడ్ వార్డ్స్ని అంటే బెడ్స్ని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేటెడ్ వార్డ్స్ని, మెడికల్ వార్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో 200 పడకలలో ఆసుపత్రిని, ఒక కరోనా ఆసుపత్రిని ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటెన్సివ్గా ట్రీట్ చేయడానికి 4 ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు ఈ 4 పట్టణాల్లో కూడా ప్రత్యేకించి ఈ కరోనా వైరస్ సోకినటువంటి, బారిన పడ్డటువంటి వ్యక్తుల్ని ట్రీట్ చేయడానికి ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. దేశ ప్రధానమంత్రి గారు
దీన్ని ఏప్రిల్ 14 వరకు కూడా మనందరం లాక్డౌన్ చేసుకోవాలని చెప్పని వారు ఆదేశించిన మీద దీన్ని ఏప్రిల్ 14 వరకు కూడా ఈ లాక్డౌన్ని కొనసాగిస్తుంది జరుగుతుంది. అలాగే ప్రాథమిక మరియు నిత్యావసరాలు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అన్ని షాపులు కానీ అన్ని దుకాణాలు తెరిచి ఉంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యాధి సోకిన వారు కానీ లేదా వైరస్ సోకిన వారు కానీ లేదా వారిని ట్రీట్ చేసేవారు కానీ వారికి అటెండెంట్స్గా ఉండాల్సినటువంటి వారు కానీ వారికి ప్రత్యేకమైన మాస్కులు కావాల్సిన అవసరం ఉంది. దాని కొరకు N95 మాస్కులు 52,000 మాస్కులు అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే వారిని వైద్యం ఎవరైతే చేస్తారో ఆ నర్సింగ్ స్టాఫ్కి కానీ డాక్టర్లకు కానీ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అని చెప్పని తల నుంచి కాలి గోరు వరకు ముసుగుతో ఉండేటువంటి ఒక ఎక్విప్మెంట్ అది గౌన్ లాంటిది ఉంటుంది. అవి 4,000 పీపీఈలు అందుబాటులో ఇప్పటికే ఉంచాం. అలాగే ఇవి సరిపోతే ఇంకేమైనా అత్యవసరం కావాల్సి వస్తే దీంతో సరిపడేటువంటి HIV పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి ఏదైతే కిట్లు ఉంటాయో ఆ కిట్లను కూడా వాటాకి అవకాశం ఉంది కాబట్టి అవి ఇప్పటికే 52,000 అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే డాక్టర్లకు కానీ నర్సులకు కానీ ఈ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి 100 పడకల ఏర్పాట్లు కానీ లేదా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి 200 పడకల ఏర్పాట్లు కానీ లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి 4 హాస్పిటల్లో ఈ కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయి వాటిలో కానీ డాక్టర్స్ అందరికీ అలాగే నర్సులందరికీ కూడా N95 పీపీ యూనిట్లన్నీ కూడా సంపూర్ణంగా అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే సర్జికల్ మాస్కులు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల సర్జికల్ మాస్కుల్ని అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే ఇంకా మందులు కానీ సర్జికల్స్ కానీ ఏదైతే ఎక్విప్మెంట్స్ ఏదో ఉన్నాయో ఈ వైద్యానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అన్ని ఆర్డర్లు ప్లేస్ చేయడం జరిగింది. అవి రాబోయే 1-2 రోజుల్లో ప్లేస్ చేసిన ఆర్డర్స్ అన్నీ కూడా అవి రిలీజ్ అయ్యి మన హాస్పిటల్స్కి చేరడం జరుగుతుంది. అలాగే ప్రతి జిల్లా కలెక్టర్ గారి దగ్గర 2 కోట్ల రూపాయల నిధుని అత్యవసర అవసరాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా పరిశ్రమ యొక్క కార్యకలాపాలని అది రైతుల యొక్క మేత కానీ రైతులకు కావలసినటువంటి మందుల సరఫరా రవాణాలో కానీ లేదా రైతులు ఎక్కడన్నా సరుకు పట్టుకోవాలంటే ఆ పట్టుకున్న సరుకుని ప్రాసెసింగ్ ప్లాంట్కి రవాణా చేయడంలో కానీ లేదా ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి షిప్మెంట్కి కావలసినటువంటి కంటైనర్ల ట్రాన్స్పోర్ట్ రవాణా కానీ వీటన్నిటినీ కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండకుండా చూడాలని చెప్పని ఆల్రెడీ అధికారులని అందరినీ కూడా మంత్రివర్గాన్ని కూడా ఆదేశించడం జరిగింది. తీసుకుంటూ స్టేట్ లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 10 మంది సీనియర్ IAS అధికారులు కృష్ణబాబు గారు అని చెప్పని సీనియర్ IAS ఆఫీసర్ ఉన్నారు. వారి నేతృత్వంలో ఇంకా 10 మంది IAS ఆఫీసర్ని 4 ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక 4 అధికారులు అలాగే 5 మంత్రులను కూడా దీంట్లో టీమ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల నుంచి అన్ని రకాల కోఆర్డినేషన్స్ తీసుకుంటాకి అంటే ప్రజలకు కావలసినటువంటి ఏ ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులన్నీ కూడా కరోనా వైరస్ వ్యాప్తి అనే దాన్ని లోబడి నిర్ణయాలు తీసుకుంటా కూడా స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరినీ కూడా చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఎక్కడ ఉన్నవారు అక్కడే మీరు బస చేయండి. ఒక ఆయన మాట్లాడతారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, మొన్నేమో 13,000 అన్నారు కదా, మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు 28,000 అంటాడు, అంటే ఒక్కరోజులో 15,000 మంది పెరిగారా అని మాట్లాడతాడు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. మనం ఉండేదేమో కాపురం హైదరాబాద్లో హ్యాపీగా ఉంటున్నారు, తప్పేం లేదు, ఉండండి, మీరు హ్యాపీగా మీ ప్రాణాలను కాపాడుకోండి, ఏ వైరస్ రాకుండా హ్యాపీగా మీ బంగ్లాలో ఉండండి, రాజప్రసాదంలో ఉండండి, ఎవరికి బాధ లేదు, ఈర్ష్య లేదు. కానీ ఇప్పుడన్నా ఒకరోజు మీరు ఏ అధికారినన్నా మాట్లాడి ఎందుకు వచ్చింది ఈ 13,000 28,000 ఎలా అయిందని అడిగారా? ఈ సమాచారం ఎప్పుడుది? మార్చి 10వ తారీఖున మేము ఇనిషియల్గా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక సర్వేకి ఆదేశించడం జరిగింది. ఆ మార్చి 10వ తారీఖున ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా సర్వే జరిగితే మార్చి 12-13 తారీఖుకి మాకు ఒక అంచనా వచ్చింది. సుమారుగా 12,000 నుంచి 13,000 మంది ఈ రాష్ట్రంలో వచ్చి ఉన్నారని చెప్పని చెప్పడం జరిగింది.
మళ్ళీ రెండో విడత మేము సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంత అనుభవం ఇంత అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి దిగజారి ప్రకటనలు చేయడం అనేది కూడా దుర్మార్గమైన చర్యగా మేము తెలియజేస్తూ, అట్లాగే ఈ సరిహద్దుల గురించి కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు ఛానల్స్ వారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడ జరిగేటువంటి అనాలోచితంగా ఏదో జరిగిపోతుంది, మనం ఇంటికి వెళ్ళిపోవాలి అనే తొందరపాటులో ఉన్నటువంటి సామాన్య వ్యక్తులు అక్కడికి వచ్చేస్తే సరిహద్దులోకి బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర అధికార యంత్రాంగంతో పాటు పోటీపడి మీరు కూడా ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నటువంటి విలేకరులలో కూడా కొంతమంది ఈ రకంగా ఆలోచన చేయడం అనేది శోచనీయమైనటువంటిది. ఈరోజుకి ప్రభుత్వం చెప్తుంది ఈ తెలుగు ప్రజలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పిల్లలు కానీ ఇక్కడ పౌరులు కానీ బయట రాష్ట్రాల నుంచి బయట నుంచి రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా 14 రోజులు క్వారంటైన్కి మీరు సిద్ధపడితే ఈ ప్రభుత్వం లోపలికి తీసుకుంటానికి సిద్ధంగా ఉంది. ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో మీ పిల్లలు కానీ ఎవరన్నా బయట రాష్ట్రాల నుంచి రాదాల్చుకుంటే, బయట ప్రాంతాల నుంచి సరిహద్దులు దాటి రాదాల్చుకుంటే ఖచ్చితంగా మెడికల్ క్వారంటైన్ 14 రోజుల పాటు హాస్పిటల్లో ఏదైతే మనం నియోజకవర్గ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ క్వారంటైన్ సెంటర్స్ ఉంచామో ఆ క్వారంటైన్ సెంటర్స్లో మీరు 14 రోజుల పాటు ఉండటానికి సిద్ధమైతే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం వీరందరినీ కూడా బోర్డర్ దాటించి మేము బాధ్యత తీసుకుంటా కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనేది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆర్డినెన్స్ అనేది గవర్నర్ గారు ముద్ర పడంగానే ఖచ్చితంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అది ఎంతకీ వేరే రాష్ట్రం వీడియోనా అది హైదరాబాద్ వీడియోనా మనకు అర్థం కావట్లేదు. దాంతో ఏమవుతుందంటే పోలీసు యూనిఫాము కొట్టుడే కనపడుతుంది తప్పితే ఆంధ్ర పోలీస్ కొడుతున్నారా తెలంగాణ పోలీస్ కొడుతున్నారా ఎవరు పోలీస్ కొడుతున్నారా అనేది ఆ వీడియోలో మనం గమనించలేకపోతున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి అందరికీ కూడా డే వన్ నుంచి ఏదైతే నియంత్రణ మనం స్టార్ట్ చేశామో ఆ లాక్డౌన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా సాధ్యమైనంత వరకు కూడా మానవీయ కోణంలోనే అందరికీ నచ్చ చెప్పండి, సహృదయంతోనే కంట్రోల్ చేయండి, మాటల ద్వారానే మాత్రమే కంట్రోల్ చేయండి అని చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అటువంటి ఆదేశాలు జారీ చేయదు, అటువంటి అధికారులను ఉపేక్షించదు, అటువంటి చర్యలు ఎవరన్నా మా అధికారుల చర్యల వల్ల మీరు ఎవరన్నా మనసు నొచ్చుకుంటే కనుక ఈ ప్రభుత్వం మిమ్మల్ని మన్నించమని కోరుకుంటుంది. ఖచ్చితంగా అటువంటి అధికారులు మా దృష్టికి తీసుకొస్తే కింద స్థాయిలో ఎవరి దృష్టికి తీసుకొచ్చినా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటారు.